పెంపుడు జంతువులను జంతు ప్రేమికులు ప్రాణప్రదంగా చూస్తుంటారు. మూగజీవమైనప్పటికీ ఇంట్లో ఒకటిగా భావిస్తారు. అవి కూడా ఇంట్లో వారితో అలా కలిసిపోతాయి. అంతలా ప్రేమించే ఆ మూగ నేస్తాలు చనిపోయినప్పుడు వాటి అంతిమ సంస్కారాలు ఎక్కడ చేయాలనేది ఓ సమస్యే. దానికి పరిష్కారం వెతుకుతోంది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ. ఇతని పేరు నితిన్ బాటియా. హైదరాబాద్లో ఆర్కిటెక్చర్గా పనిచేస్తున్నారు. జనవరిలో గోవా వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి తన పెంపుడు కుక్క చనిపోయి ఉంది. తట్టుకోలేకపోయాడు. ఇంట్లో ఒకటిగా భావించిన దానికి అంతిమ వీడ్కోలు పలకాలని భావించాడు. సరైన చోటు దొరక్క చివరకు శివారులోని తన స్నేహితుడి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చేశారు. మూగజీవాలను పెంచుకునే వారందరిది ఇదే పరిస్థితని భావించారు. విషయాన్ని పురపాలక మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. శాశ్వత ప్రాతిపదికన మూగజీవాలకు శ్మశానాలు నిర్మించాలని కోరాడు. డిజైన్లను అందిస్తానని ముందుకొచ్చాడు. తమ వంతుగా ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమని చెప్పాడు. నితిన్ ట్వీట్ కేటీఆర్ను కదిలించింది. ఈ ఆలోచన కొత్తగా ఉందని అభినందించిన కేటీఆర్ మూగజీవాల అంతిమ సంస్కారాల కోసం ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ను ఆదేశించారు. సో కేటీఆర్ రెస్పాండెడ్ వెరీ వెరీ ప్రాంప్ట్లీ. ఇట్ వాజ్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ హీ డైరెక్టెడ్ ద జోనల్ కమిషనర్ to act upon it, to develop a concept note. And the zonal commissioner also contacted me via Twitter, asking me for my contacts in case she needed to communicate with me further. Have offered to help, to come forward to help fund it. So it's really a good thing. I mean, everybody needs this. So people are very, very happy to put this forward. జీహెచ్ఎంసీ పరిధిలో 5 జోన్లుండగా ప్రతి జోన్లో ఏటా సుమారు 200కు పైగా మూగజీవాలు చనిపోతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోతున్న వాటిని చెత్తకుప్పల్లో పడేస్తుంటే మరికొన్నింటిని అలా రోడ్ల పక్కనే వదిలేస్తున్నారు. అవి కుళ్ళి రోగకారకాలుగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 512 ప్రకారం చనిపోయిన ప్రతి జంతువును శాస్త్రీయంగా దహనం చేయాలి. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ఏడాదికి 100,000 రూపాయలకు పైగా వెచ్చిస్తున్నా ఆ సంస్థ అరకుర సేవల వల్ల మూగజీవాల దహనం శాస్త్రీయంగా జరగడం లేదు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. యానిమల్స్కి డెడికేటెడ్ క్రెమటోరియం ఒకటి చేయమని చెప్పారు. సో మేము దాని ప్లాన్లో ఉన్నాము. ల్యాండ్ ఇటు కాప్రా దగ్గర కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ చూస్తున్నాము. ఈ జోన్లో కూడా ఎక్కువ పెట్స్ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక క్రెమటోరియం ప్లేస్ వెతుకుతున్నాము. మేము హైదరాబాద్ రెసిడెంట్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాము, 2111111 అనేది మా హెల్ప్ లైన్ నంబర్. సో మీ దగ్గర ఏదైనా యానిమల్ డెత్ అయింది, మీరు బాడీని ఎట్లా డిస్పోజ్ చేయాలి అని మీకు తెలియకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మై జిహెచ్ఎంసీ యాప్లో వెటనరీ సెక్షన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మీకు మీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి అది కూడా అట్లా కూడా మీరు యానిమల్ ఎట్లా డిస్పోజ్ చేయొచ్చు, క్రిమేషన్ ఎట్లా చేయొచ్చు అనేది మీకు గైడెన్స్ లభిస్తుంది. చనిపోయిన మూగజీవాలను దహనం చేసేందుకు విదేశాల్లో పర్యావరణ హితమైన మార్గాలున్నాయి. మొబైల్ శ్మశాన వాటికల ద్వారా చనిపోయిన జంతువులను క్షణాల్లో దహనం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. జైపూర్లోనూ 6 నెలల కిందట నిపుణ అనే సంస్థ మొబైల్ శ్మశాన వాటికను ఏర్పాటు చేసి మూగజీవాల అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. వాటన్నింటినీ అధ్యయనం చేస్తుంది.